పదవులిస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాక ఎలా మాట్లాడతారు సుబ్బారెడ్డి గారు రాజకీయంగానే లబ్ధి పొందలేదు సుబ్బారెడ్డి గారు ఆయన కొడుకు ఆర్థికంగా కూడా జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆర్థికంగా కూడా గట్టిగా గొప్పగా లాభపడ్డారు మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాకుండా ఇంకా ఎలా మాట్లాడతారు ఒక సుబ్బారెడ్డి గారే కాదు రేప్ సాయిరెడ్డి గారు కూడా మాట్లాడొచ్చు ఎందుకంటే సాయిరెడ్డి గారు కూడా వాళ్ళ టీమ్ లోనే ఉన్నాడు వాళ్ళ మోచేది కిందే ఉన్నారు రేప్ వాళ్ళు మాట్లాడినా ఆశ్చర్యపోన అవసరం లేదు కానీ తెలిసి కూడా సుబ్బారెడ్డి గారైనా వైవి సుబ్బారెడ్డి గారైనా సాయిరెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా నిన్న నేను వాళ్ళ పేర్లను నేను రాసిన లెటర్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళలో ఏమైనా నిజాయితీ ఇంకా మిగిలుందా అని చూద్దామని ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తామని అమ్మ కూడా చూడాలని వీళ్ళకు మొత్తం నిజము తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి మనోభావాలు తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు తెలుసు అయినా కూడా ఈ రోజు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నిజ స్వరూపం బయటపడాలని నేను వాళ్ళని ఇంక్లూడ్ చేశాను ముఖ్యంగా అమ్మకు అర్థం కావాలని లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ నా మటుకు నేనైతే నేను చెప్తున్నది నిజము అని నేను ప్రమాణం చేయగలను సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెప్తున్నది నిజము అని ఆయన ప్రమాణం చేయగలరా ఈ రోజు మీరందరూ ఉన్నారు మీడియా ద్వారా ఎంతో మంది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు వీళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్ అయితేనేమి సాక్షి అయితేనేమి ఇలాంటి వాటిలన్నిటిలో కూడా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి మ్యాండేట్ ఇది నిజమని నా బిడ్డల మీద ఈరోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇదే కాదు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుండగా ఆ ఆఖరి రోజుల్లో నాన్న ఒకరోజు పాపకి ఇంకా తన ఆస్తులు తన షేర్స్ పాపం పేరు మీదకి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదే అని బాధపడి అడిగితే ఆ రోజు జగనన్న గారు మూడు అడుగుల కంటే తక్కువ దూరంలో కూర్చున్న జగనన్న గారు నాన్నకిచ్చిన మాట నాన్న ఈ లోకంలో నీ తర్వాత పాప మేలు కోరే వాళ్ళల్లో నేను మొదటివాడిని అన్నాడు డోంట్ వరీ డాడ్ అన్నాడు ఇది నిజమని నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి ఈరోజు చెప్తున్నా మరి సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద తన మనవళ్ళ మీద ప్రమాణం చేసి నిన్న తాను చెప్పిన విషయాలన్నీ నిజమని చెప్పగలరా లేదా జగన్మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా సుబ్బారెడ్డి గారు అన్న మాట
వార్తీకైతేనేమి జగతికైతేనేమి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారట వాళ్ళ పేర్లు పెట్టుకునేటట్టు ఆ రోజు కుదిరింది కాబట్టి ఆ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి భారతి గారి అన్నట ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం మేము అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు సరే ఏదో ఈ పేర్లు పెట్టుకుంటాము అని వాళ్ళు ముచ్చట పడుతున్నారు కాబట్టి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఏం నష్టం లే అని రాజశేఖర్ రెడ్డి గారు అనుమతించారు కాబట్టి ఆ రోజు ఆ పేర్లు పెట్టుకోవడం వీలైంది పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్ళే అవ్వాలని రూల్ ఎక్కడైనా ఉందా లేదు కదా ఇంకా సుబ్బారెడ్డి గారు ఏమన్నారు ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారట మరి ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్ళాలి కదా అన్నారు సుబ్బారెడ్డి గారు మరి ఆ లెక్కన ఆస్తులు భారతిగారి అయితే భారతిగారు కూడా జైలుకు వెళ్ళాలి కదా మరి ఇన్ని రోజులు ఆస్తులు షేర్లు భారతిగారి పేరు మీద ఉండి కూడా భారతిగారు జైలుకు వెళ్ళలేదు కదా ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్ళాలి అని రూల్ ఏం లేదు ఆస్తులు ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఎవరు చేశారు అన్నది చూసి వాళ్ళ మీద కేసులు ఉంటే ఉండొచ్చు సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుంటే బాగుండేది అయినా సుబ్బారెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చేది ఉంటే ఆ గిఫ్ట్ కోసం ఒక ఎంఓయూ రాసుకుంటారా ఇప్పుడు మీరే ఉన్నారు మీ అక్క చెల్లెళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు మీరు ఇవ్వాలనుకుంటే ఆ గిఫ్ట్ ఇస్తారు మీరు ఇవ్వద్దనుకుంటే ఆ గిఫ్ట్ ఇవ్వరు అది మీదైనప్పుడు మీరు నేను గిఫ్ట్ ఇస్తాను అని ఎంఓయూ రాసిస్తారా మీరు ఎంఓయూ రాశారు అంటేనే దానికి అర్థం ఏమిటి మీకు ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఎంఓయూ రాశారు మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని మీకు తెలుసు కాబట్టి మీరు ఎంఓయూ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎవరు ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఆయన ఆస్తి ఆయనది ఆయన గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఎంఓయూ ఇచ్చాడట్టు అంటున్నారు అది కూడా తన చేతుల్లో లేని ఆస్తుల గురించి ఆయన ఎంఓయూ ఇచ్చాడట ఎవరు అలా అయ్యారండి ఎంఓయూ ఇచ్చారు అంటేనే వాళ్ళు ఆబ్లిగేట్ అయ్యారు కాబట్టి ఎంఓయూల మీద సంతకాలు పెట్టడం జరిగింది ఎంఓయూలో ఉన్నది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి అన్న వాళ్ళ బాధ్యత వాళ్లకు తెలుసు కాబట్టి ఆ రోజు ఎంఓయూ రాయడం జరిగింది సంతకం పెట్టడం జరిగింది అలాగే ఎంఓయూలో ఉన్న క్లాస్ నెంబర్ 4.2లో చాలా స్పష్టంగా సరస్వతి సిమెంట్స్ అటాచ్ కాలేదు సరస్వతి షేర్స్ అటాచ్ కాలేదు కాబట్టి సరస్వతి షేర్స్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము ట్రాన్స్ఫర్ అనే పదాన్ని నేను అండర్లైన్ చేస్తున్నాను ఇక్కడ సరస్వతి షేర్స్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము సైన్ చేస్తున్న ఈ ఎంఓయూ ఇంప్లిమెంట్ అయిన వెంటనే అంటే సైన్ చేస్తున్న ఈ ఎంఓయూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పులివెందులో రిజిస్టర్ అయింది ఎంఓయూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము ట్రాన్స్ఫర్ అనే పదం అండర్లైన్ చేస్తున్నాను నేను క్లాస్ నెంబర్ 4.2 ఎంఓయూలో ఉంది చదువుకోండి వెంటనే చేస్తాము అని ఎంఓయూలో మరి ఎందుకు రాశారు మీకు తెలుసు అది అటాచ్ కాలేదని మీకు తెలుసు ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చని మీకు తెలుసు చెయ్యగలమని మీకు తెలుసు చెయ్యాలి అని మీకు తెలుసు అది మీ బాధ్యత అని తెలుసు మీ ఆబ్లిగేషన్ అని మీకు తెలుసు ఇవన్నీ తెలిసి కదా ఆ రోజు ఎంఓయూ చేసింది మీరు ఇంకేమన్నారు చాలా చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా
అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది గర్ గర్కి కహాని అన్నారు ఏదండి గర్ గర్కి కహాని తన్న తల్లిని కోటుకు ఈడ్చడం గర్ గర్కి కహానియా ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్ లో ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ ఏమన్నా ఎవరన్నా ఉన్నారా ఇది గర్ గర్కి కహాని అన్నారు అన్ని అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా మీకు ఎమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా ఒక సజ్జల గారు మాట్లాడతేనో లేకపోతే ఇంకొక ఎవరు పేర్నియో ఎవరో మాట్లాడతేనో లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకు చిన్నాన అని అనుకున్నా నా బిడ్డలు మీ ముందు పెరగలేదా నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు స్వర్గం చూస్తున్నాడు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అంశం మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి వైసీపీ కాడర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి 2019 లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు గాను 151 స్థానాలలో విజయం సాధించింది ఇది అఖండ విజయం ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది ఎంతో మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని నిలబడతాయి అన్న నమ్మకంతో